हिंदू टेंपल्स गाइड यूट्यूब चैनल संगीत विद्यार्थुलकु स्वागतम। गत क्लास लो मनम कांभोज राग गीतम मंदरधार नेर्चुकुन्नाम। इप्पुडु कमल जादळ कल्याणी राग गीतम त्रिपुर ताळम नेर्चुकुंदाम। मुंदुगा कोन्नि राग लक्षणालु। कल्याणी 72 मेळकत्तल्लो दीनि पेरु मेच कल्याणी। 65वा मेळकत्त 11వ చక్రమైన రుద్ర చక్రంలోని రాగం। మూర్చన సరిగమ పదని సా సనిదపమగరి సా। ఆరోహణ అవరోహణలోని కూడా 7 7 స్వరాలు ఉన్నాయి కాబట్టి సంపూర్ణ రాగం। స్వరస్థానాలు షడ్జం చతుశ్రుతి ఋషభం అంతర గాంధారం ప్రతిమధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకలి నిషాదం। ప్రతిమధ్యమ రాగాలు సంగీత విద్యార్థుల మొట్టమొదటిగా కళ్యాణి రాగాన్ని నేర్చుకోవడం జరుగుతోంది। ప్రతిమధ్యమ రాగాల్లో అతి ప్రధానమైన రాగం, అతి ప్రాచీనమైన రాగం త్రిస్థాయి రాగం, సర్వస్వర గమక వరీక రక్తి రాగం, మూర్చనాకార మేళ రాగం। అంటే అన్ని స్వరాల్లోని గ్రహభేదం చేయడం జరుగుతూ ఉంటుంది। గ్రహభేదం చేస్తే వరుసగా हरिकांभोजी नटभैरवी खरहर प्रिय धीर शंकराभरण हनुमतोडि रागालु वस्ताई। प्रतिमध्यम रागाल्लो एक्कुव वाडुकलो उन्न रागम, एक्कुव जन्य रागालु कलिगिन जनक रागम। वेंकटमखी संप्रदायंलो शांत कल्याणी अनि पेरु उंटुंदि। रक्ति रागम अन्नि वेळला पाडदग रागम, मुख्यंगा सायंकालं पाडदग रागम, మంగళప్రదమైన రాగం। రీ గా దానిలో న్యాసస్వరాలు, గా పా అంశస్వరాలు, అంటే ఈ స్వరాల్లో నిలుపదలు చేసి పాడడం జరుగుతూ ఉంటుంది। నీ రాగఛాయ స్వరం, ఇంకా మరికొన్ని రాగ లక్షణాలు తరువాత క్లాసులో తెలుసుకుందాం। ఇప్పుడు ఈ రాగంలోని మూర్చన తర్వాత గీతం యొక్క స్వరం సాహిత్యం నేర్చుకుందాం। త్రిపుట తాళం లఘువు ద్రుతం ద్రుతం। ముందుగా మూర్చన సరి గ री री सा सा।
స్వరం పాడేక సాహిత్యాన్ని స్వరం కింద ఉన్న సాహిత్యాన్ని గమనిస్తూ ఉంటే సాహిత్యం కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సా స స క మ ల ని ద ని స జ ద ళ ని ద ప వి మ ల ద ప మ ప సు న య న గ మ ప క రి వ ప ద ద ని ర ద క రు ద ప మ న ంబు ప గ రి స దే యే యే ద ద ద క రు ణ గ గ గ శ ర దే మ ప క మ మ గ రి స ల రి రి క స స త గ మ ప కె సి మ ప ద ప న ర క గ ని ద ప సు ర వి ద ప మ ప భె గ ద న గ మ ప వ ర ద ప ద ద ని వె ప గ రి స ర గ త మ క రు ణ శ ర దె క మ ల క మ త. ఈ విధంగా సాహిత్యాన్ని స్వరాన్ని రెండు ఒకేసారి నేర్చుకుంటే రెండు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్లాసులో మరొకసారి సాహిత్యాన్ని నేర్చుకున్నాక రెండవ కాలం మూడవ కాలం నేర్చుకుందాం మరికొన్ని రాగ లక్షణాలతో. అంతవరకు సెలవు. అస్మద్గురుభ్యో నమః.